ఈ మధ్యన వినిపిస్తున్న మరో పదం మతోన్మాదం మతం ఎప్పుడు ఇప్పుడు మీకు ఎలా చూడాలంటేనండి ఎప్పుడైతే ఇంతకుముందు కూడా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం దేవుడు అనే కాన్సెప్ట్ దగ్గర నా దేవుడే గొప్ప అనే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు సమాజం అన్న తర్వాత ఒక రకమైన వ్యక్తులు మాత్రమే ఉండరండి ఇన్ని కోట్ల మందిలో సమాజంలో ఒక స్కూల్లో అందరు పిల్లలు ఒకలాగే ఎలా చదవరు ఒకలాగే ఎలా ప్రవర్తించరో సమాజంలో అందరూ ఒకేలా ఉండరు వారు వేరు వేరు ఆలోచన ధారలతో ఉంటారు సమాజంలో ఉన్న వేరు వేరు ఆలోచన ధారలతో ఉన్నవారిని సమైక్యపరిచి ఒక దశలోకి తీసుకువెళ్ళి సర్వమత సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని అందించగలిగి ఈ ఈక్వేషన్స్ ఎక్కడా కూడా అంటే అసంతులనం అంటే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేయడం అనేది ప్రధానంగా ముగ్గురు చేస్తారు ఒకటి సమాజంలో ఉండే ఎల్డర్స్ ఎల్డర్స్ అంటే వృద్ధాప్యంలో ఉన్నవారిని కాదు పెద్దలు ఎవరైతే సమాజానికి ఆలోచనాధారల్ని ధారల్ని పాజిటివిటీ వైపు అందివ్వగలరో వారు రెండు పాలనా యంత్రాంగం యంత్రాంగం అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట రాజులు మంత్రులు సర్వసైన్యాధ్యక్షులు అనుకుంటే ఇవాళ్ళేమో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వారి యొక్క ఆల్ కాన్స్టిట్యూషనల్ పరంగా ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ఇద్దరూ కాకుండా మూడవదండి మీరు ఆశ్చర్యపోతారు చెప్తే సమాజంలో పాజిటివిటీని అందించేది ఫ్యామిలీ అండ్ ఎడ్యుకేషన్ అంటే స్కూలింగ్ ఈ మూడు రకాలతోటి కూడిన పాజిటివిటీని సమాజంలోకి అందిస్తూ ఈ సామాజిక పరమైన చైతన్యాన్ని కనుక మనం ఇవ్వగలిగితే అప్పుడు సరైన ఆలోచన ధారణ మనం అందగలుగుతాను దీని అందివ్వడానికి ప్రతిసారి చరిత్రలో ప్రతిసారి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఎక్కడైనా సరే ఒక ఈక్వేషన్ కనుక ఇంబ్యాలెన్స్ అవుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఎవరు చేస్తారు అది ఇందాక నేను చెప్పిన ముగ్గురు చేయాలి మీరు అందుకనే వేదాల్లో ఏకం సత్ విప్రా బహుధా వదంతి అందరూ వేరు వేరు రూపాలను చెబుతారేమో కానీ సత్యం ఒకటే సత్ పదార్థం ఒకటే సత్యం అనేది కూడా కాదు యాక్చువల్గా ఆ తర్వాత ఉపనిషత్తులు కావచ్చు ఆ తర్వాత పురాణాలు కావచ్చు కృష్ణుడైనా రాముడైనా విష్ణువైనా ఈశ్వరుడైనా ఎవరైనా ఒకటే అని ఎప్పుడైనా మనం పురాణాల మీద మాట్లాడినప్పుడు ఆ డిస్కషన్ చేద్దాం శివ పురాణాల్లో లింగ పురాణం లాంటివి శివుడి నుంచి బ్రహ్మ విష్ణువులు వచ్చారని చెప్తారు విష్ణు పురాణం లాంటివి విష్ణువు నుంచి మిగతా ఇద్దరు వచ్చారని చెప్తాయి పురాణం లాంటివి బ్రహ్మ నుంచి మిగతా ఇద్దరు వచ్చారని చెప్తాయి ఎలా వచ్చినా నేను ఇట్నుంచి చూస్తున్నాను వెలుగుని నువ్వు అట్నుంచి చూస్తున్నావు చూడడం మాత్రం ఒక వస్తువే కానీ నేను ఇట్ను చూస్తున్నాను కాబట్టి నాకు ఒకలా కనిపిస్తుంది నువ్వు అట్ను చూస్తున్నావు కాబట్టి నీకు ఒకలా కనిపిస్తుంది అందుకని భారతదేశంలో కేరళలో పుట్టిన ఒక వ్యక్తి తన జీవితంలో తన చుట్టుపక్కల ఉన్న రోజుల్లో క్రీస్తుకం ఏడవ శతాబ్దం ఆ ప్రాంతాలలో ఓ పక్కన క్రైస్తవ మతము ఓ పక్కన ఇస్లాం మతము ఓ పక్కన మళ్ళీ హిందూ మతంలో ఉన్న శాక్తేయం కావచ్చు వైష్ణవం కావచ్చు లేకపోతే కనుక దైవం కావచ్చు ఇలాంటి అనేక మతశాఖలతోటి సమాజంలో వివిధ రకాలైన వాళ్ళు వెళ్ళిపోతుంటే సత్యం ఒకటే అందరూ కోరుతున్నది ఒకటే ఏ మతస్థుడైనా కోరుతున్నది ఏమిటి అంటే తన యొక్క జీవితంలో తాను ఆనందంగా ఉండడానికి తాను ఆహ్లాదకరంగా ఉండడానికి తన ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తాను నమ్మకంతో ఉండడానికి తాను ఆరోగ్యకరంగా ఉండడానికి నాకు దైవం కావాలని కోరుకుంటున్నాడు ఆ దైవం ఒకరే ఆ దైవం ఒకరే ఎవరికి వారు వారి వారి రూపాల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి రెండుగా కనిపిస్తోంది కానీ రెండు కాదు అని చెప్పిన అద్వైత సిద్ధాంతం మనకి ఆది శంకరాచార్యుల వారు క్రీస్తుకు ఏడవ శతాబ్దంలో కాలడి అనే ప్రాంతంలో కేరళ నుంచి ఇవ్వడానికి కారణమైనది విశిష్టాద్వైతమైన ద్వైతమైన అద్వైతమైన ద్వైతాద్వైతమైన ఏదైనా ఒకటే అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపం ఉంది అదే దైవం సాటి మనిషిలో కనుక సాటి మనిషిలో కనుక దైవాన్ని చూడగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని చోట్ల మనకి ఇందాక నేను చెప్పాను కదా ఈక్వేషన్ ఇంబ్యాలెన్స్ అవదు ఇక్కడ ఒక క్వశ్చన్ కవిత గారు ఇదంతా ఒక లేయర్ కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఎందుకు విభిన్నంగా కనిపిస్తా అసలు కొట్లాటలు వాట్ ఇస్ ద రీజన్ దీన్ని ఏదైతే ఒక సారాంశం ఉందో అన్ని మతాలు చెప్తున్నాయి లేకుంటే మత పెద్దలు లేకుంటే రాజులు మిగతా వాళ్ళందరూ చెప్తున్న మనం ప్రాపర్గా తీసుకోలేకపోయామా మనము అంటే ఇక్కడ కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు ఒక వ్యక్తులుగా ఒక వ్యవస్థగా ఒక సమాజంగా దాన్ని తీసుకోలేకపోయారా సమాజం ఎప్పుడు తీసుకుంటుందండి సమాజానికి ఇచ్చేవాళ్ళు చేసే తప్పుల వల్ల తప్ప సమాజం ఎప్పుడూ కూడా ద వెరీ గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడూ కూడా ఏ విధమైన విద్వేషాలు ఉండవండి ఉంటే ఆ సమాజం తనకు తాను క్యూర్ చేసుకుంటుందండి ఎప్పుడైతే ఒక సమాజం తనకు తాను క్యూర్ చేసుకుంటుందో మీకు తనకు తాను క్యూర్ చేసుకుంటుంది అనే దానికి నేను ఒక రెండు పాయింట్లు చెప్తాను భారతదేశంలో టెంపుల్స్ రావడం టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది అరౌండ్ క్రీశకం రెండు మూడు శతాబ్దాలలో మనకి గుప్తుల కాలంలో వస్తుంది తెలుగు నేలలో కానీ సౌత్ ఇండియాలో అయితే కనుక పల్లవుల కాలంలో వస్తుంది కాస్త ఇటుగా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ తోటి భారతదేశంలోకి వివిధ మతాల వారు వివిధ దేశాల వారు భారతదేశంలోకి వస్తున్నప్పుడు వివిధ శాఖలు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమంటే ప్రొలిఫిరేట్ అవుతాయి పరివ్యాప్తం అవుతాయని పరిడవిల్లుతున్నాయి పరిడవిల్లుతాయి మీ క్రీశకం ఏడు వందల పన్నెండులో అరబ్బులు ఇండియాలోకి రావడం అంటే సింధులోకి రావడంతో మనకి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఒక మతం ఇక్కడ ఉన్నప్పుడు ఇతర మతాల వారు వచ్చారు వారి మధ్యన చిన్న చిన్న భేదాలు భేదాలు సంఘర్షణలుగా దారి తీయడాలు ఇవి జరుగుతూ ఉంటాయి దీన్ని మనం కాదనం తప్పదది ప్రాక్టికల్గా వాస్తవ రూపంలో చూసినప్పుడు కానీ ఇందాయని చెప్పింది క్యూర్ తనకు తాను క్యూర్ చేసుకోవడం గురించి పేర్ల పండగ అని ఉంటుందని మీరు ఎప్పుడైనా ఊర్లలో చూస్తే ఒక ముస్లిం హిందూ ఈ రెండింటి మధ్యన రెండింటి మధ్యన సమతౌల్యాన్ని సాధించేందుకు రెండింటికి కలయికతోటి వచ్చిన ఒక కొత్త మతశాఖ చిష్టి మతం అని ఉంటుందండి మనకి మధ్యయుగాల్లో వచ్చింది సూఫీ మతం అని ఉంటుంది అంటే ఈ మతము ఆ మతము వేరు వేరు అని కొట్టుకుంటున్న సందర్భంలో రెండు ఒకటే నాణానికి అటు ఇటు మాత్రమే ఎవరి యొక్క ఆలోచనలు ఎవరి యొక్క సంప్రదాయాలు ఎవరి యొక్క ఆచారాలు ఎవరి యొక్క మత విశ్వాసాలు వారు పాటిస్తూ అందరం కలిసి ఉండడం అనే ఒక సౌహ సౌహృద్ అంటే సుహృద్భావ వాతావరణాన్ని సమాజంలో క్రియేట్ చేయాలనే ఆలోచన పాజిటివిటీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా సమాజం తను తను తెచ్చుకుంటుంది ఎప్పుడైతే ఏదో ఒక మతం మీద మాత్రమే ఇప్పుడు భారతదేశంలో కొంచెం క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేయండి సోమనాథ్ టెంపుల్ మొదలుకొని అయోధ్య టెంపుల్ మొదలుకొని ఆ మాటకు వస్తే తాజ్మహల్ మొదలుకొని యాక్చువల్గా తాజ్మహల్ నిర్మాణం దాన్ని ఎప్పుడైనా ఈ సరే ఇంకో ఎపిసోడ్ చేద్దాం తప్పించి తాజ్మహల్ నిర్మాణం వెనకాల అసలు అక్కడ ఎవరు కట్టారు ఏంటి అక్కడ ఒక టెంపుల్ ఆల్రెడీ ఉందా అంటే ఒక డిస్కషన్ అవుతుంది తేజేశ్వరాలయం ఉంది అని ఉంది అనే డిస్కషన్ అవుతుంది సో అది వేరే చూద్దాం కానీ వాట్ ఐ వాంట్ టు కన్వే భారతదేశంలో మొదటి నుంచి కూడా ఒక నాదిర్ షా కావచ్చు అంటే నాదిర్ షా అంటే పద్దెనిమిది శతాబ్దంలో వస్తారు అందుకని ఎనిమిది వందల సంవత్సరాల ముందు మహమ్మద్ గజ్ని దాదాపు క్రీస్తుకం వెయ్యి నుంచి పది ఇరవై ఆరు మధ్య ప్రాంతంలో ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో పదిహేడు సార్లు భారతదేశం మీద దండయాత్ర చేయడం జరిగింది గజ్ని కావచ్చు లేదా మామూలు కావచ్చు లేకపోతే కనుక నాదిర్ షా కావచ్చు ఈవెన్ బాబర్ లాంటి వారు కావచ్చు తైమూర్ లాంటి వారు కావచ్చు అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే భారతదేశంలో ఇవాళ మొదటి నుంచి కూడా తనదైన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ తనదైన అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఇతరుల యొక్క ఘర్షణల నుంచి ఎప్పటికప్పుడు సంయమనవాదంతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సామాన్య ప్రజలకు కావలసిన ఇందాకనే మనం మాట్లాడుకున్న మానసిక పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తూనే వెళ్ళే ప్రయత్నం జరిగింది సమాజం తనకు తను ఎప్పుడు క్యూర్ చేసుకుంటునే క్రమం అది లేట్ అవుతుంది కాబట్టి పాలన యంత్రాంగాలు ఎప్పుడూ కూడా ప్రజల మధ్య ఎట్టి పరిస్థితుల్లోని ఘర్షణలు రాకుండా ఉండే వాతావరణాన్ని కల్పించగలగాలి ఆ కల్పించడానికి చేసే ప్రయత్నాలు విఫలమైనప్పుడు సంఘటనలు జరుగుతాయనేది సాధ్యం తాత్పర్యం